విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకు ఐక్య పోరాటం కొనసాగిస్తామని వివిధ కార్మిక సంఘాల రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు పట్టణంలో బంద్ విజయవంతమైంది. కార్మికులు వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో వద్ద జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు డి సోమసుందర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజు జరిగిన బంద్ కు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారని, దీన్ని చూసైనా రాష్ట్ర ప్రజల మనోభావాల్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15-16 తేదీల్లో జరగనున్న సమ్మెకు కూడా కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యంత విలువైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సంపదను దక్షిణ కొరియా పోస్కో సంస్థకి చవకగా కట్టబెట్టాలన్న మోదీ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ప్రజలు ప్రతిఘటిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైందన్నారు. నేటి బంద్ విజయవంతం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర మంత్రి పార్లమెంటులోనే వెల్లడించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయడం లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలన్నీ కేంద్రం తుంగలోకి తొక్కిందని, దానికి తోడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని బాబ్జీ పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నారు. కార్మిక సంఘాలు చేసి రాష్ట్ర బంధుకి పిలిపించిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఈ బంధు విజయవంతం చేయాలని గత వారం రోజులుగా మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. మొత్తం ఊళ్ళో ఉన్న సంస్థలకి, వ్యాపార వాణిజ్య సంస్థలకి, అసోసియేషన్లకి, బ్యాంకులకి, విద్యా సంస్థలకి అందరికీ కూడా ఈ బంధుకు సహకరించాల్సిందిగా జేఏసీ తరఫున మనం విన్నవించడం జరిగింది. అలాగే నిన్న మరి వందలాది మంది కార్మికులతో మోటార్ సైకిల్ ర్యాలీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగింది. మరి ఇందులో ఈరోజు తాడేపల్లిగూడెం, పట్నంలోను, పరిసర గ్రామాల్లోనూ ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఇది కేవలం ఏదో రాజకీయంగా వామపక్షాలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఇచ్చినటువంటి పిలుపుగా ప్రజలు భావించలేదు. చాలా వార్తలు వచ్చాయి. పోస్కో కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంవత్సరం క్రితమే సంప్రదించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి మేము ముందుకెళ్తామని మరి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈవేళ ఎంతోమంది ఆందోళన శాఖ ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడే చెప్పారు సోమసుందర్ గారు, 67 మంది శాసనసభ్యులు, 7 పార్లమెంటు సభ్యులు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు చేసి ఉచ్చమిస్తే స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు రావడం జరిగింది. కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్కి ఇస్తున్నానని చెప్తుంది, లాభాల్లో ఉన్న నష్టాల్లో ఉన్నాయని చూపించి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది.